హలో అండి, అందరికి నమస్కారం. అడిసిబుల్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్, ఎన్నాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద దాడి, లేదా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి, లేదా జనసేన కార్యకర్తల మీద దాడి, ఈ వార్తలు చూసాం. నాకు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్గా చూస్తున్నాను సార్. మరి దీపావళికి కొంతమందికి ఎర్లీగా వచ్చిందేమో నాకు తెలియదు, కానీ పోలీసులపై వైసీపీ దాడి, అవుకు సీఐని కొట్టిన వైసీపీ కార్యకర్తలు, అసలు దీన్ని ఎలా చూడాలి? దీన్ని అంటే ఏ ఇండికేషన్స్ ఇస్తుంది ఇటువంటి ఇన్సిడెంట్? ఇది ఒక స్ట్రే ఇన్సిడెంటా, లేకపోతే దీనిలో ఏదన్నా సూక్ష్మంగా మనం గమనించాల్సింది ఉందా? కొంచెం మా శ్రోతలకు చెప్పండి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు తిట్టే నోరు కదిలే కాలు ఆగదండి. చేతి దురద నోటి దురద ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తాం పోతుంది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఒక రకమైన బరితెగింపు వచ్చింది. ఎందుకో తెలియదు. అంటే రాజకీయ పార్టీ 5 ఏళ్ళు ఉంటుంది టెన్యూర్, తర్వాత మళ్ళీ పరీక్ష నిలబడాలి, అందులో గెలిస్తేనే మళ్ళీ కంటిన్యూ అవుతారు. అందుకని ఏ రాజకీయ పార్టీ అన్నా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మంచి పనులు చేసి కొంత బొక్కేసిన కొన్ని మంచి పనులు చేసి ప్రజలను మెప్పించి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి ఆ ఎన్నికల్లో ఓటు అడుగుతాం అనుకుంటా. ఈ దేశం మొత్తం మీద ఈ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే ప్రజలతో పని లేకుండా ఎలా గెలవాలనేటువంటి ఆలోచన ప్రమాణ స్వీకారం నాటి నుంచి ఆలోచిస్తారు. దానికోసం కులాన్ని మతాన్ని అన్ని యథేచ్ఛగా వాడుతున్నారు దుష్ప్రచారాలని. గత ఎన్నికల్లో లాభించింది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని దీనంతటికి సాధారణంగా రాజ్యాంగము చట్టము ఉంటుంది కదా, ఏ ప్రభుత్వమైనా ఏకపక్షంగా అడ్డుగోలుగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు అలా వెళ్ళగలుగుతున్నారంటే కారణం ఏంటి? వ్యవస్థలన్నీ కూడా జీహుజూరుతున్నాయి. వ్యవస్థలు వాళ్ళకి బానిసలా పనిచేస్తారు. అధికారులు అందరూ కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఇంకా మిగిలిన వ్యవస్థలు అన్ని కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా అగా ఉన్నత స్థానంలో ఉండి 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళు ఒక ఇన్ని కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగంగా కలుపుతారు. ఐటీ ముఖ్యమంత్రి హోదాని వంకపెట్టి వాళ్ళు కలవటం, అదే ఏ రకంగా సమర్థనీయమండి? ఇది ప్రజల కంటే ఏం దాచుకుంటలేదు. రే బాబు, మేము ఎవరినైనా మేనేజ్ చేయగలం అనేటువంటి బహిరంగంగా చెప్పదలుచుకున్నారు, చెప్తున్నారు. అలాగే పోలీస్ అధికారులు కూడా వాళ్ళు డైరెక్ట్గా రోమన్ బానిసల కంటే దారుణంగా పనిచేస్తున్నారు. ఇది ఎప్పుడు జరగలేదండి. ఈ దేశం ఎవడన్నా ఉంటే, ఎవడన్నా రంకు చేసినా దొంగతనం చేసినా ఏం చేసినా చాటుని చీకటి చాటుని ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. వీళ్ళు బహిరంగంగా చేస్తున్నారు అంతే. దాంతో పార్టీకి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకు ఒక రకమైన బరితెగింపు వచ్చేసింది. అసలు భయం అనేది కనపడతలేదు వాళ్ళకి. ఎవడైనా ఓటే వాళ్ళకి, ఎవరైనా మాట్లాడతారు. దాంట్లో వాళ్ళకి ఈ 4.5 ఏళ్ళ నుంచి పోలీసులు వాళ్ళకి పూర్తిగా ప్రజలందరికీ రక్షణగా ఉండి లా అండ్ ఆర్డర్ కాపాడి ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజలకి కాపాడాల్సిన పోలీసులు ఒక రాజకీయ పార్టీని మాత్రమే పోలీసులుగా వ్యవహరిస్తూ వాళ్ళు పోలీసింగ్ అంతా కూడా ప్రతిపక్షాల మీద ప్రజలపై చూపిస్తున్నారు. మొదట తెలుగుదేశం కార్యకర్తలు వేధించారు వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న పార్టీ. అప్పుడు పోలీసులు వత్తాసు ఉంటారు. తర్వాత ప్రధాన ప్రతిపక్షం అయిన తర్వాత మిగతా పక్షాల మీద పడ్డారు. అప్పుడు పోలీసులు వత్తాసుగా ఉన్నారు. అది అయిన తర్వాత ప్రజల మీద పడ్డారు, అప్పుడు పోలీసులు వత్తాసుగా ఉన్నారు. అంటే ఒక్క అధికార పార్టీకి తప్ప మిగతా వాళ్ళ మీద ఈ పార్టీ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా దుర్మార్గం చేసినా వాళ్ళు పోలీసులు వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఎలాగా అన్యాయంగా ఇళ్ళు కూరుస్తున్నారు అనుకోండి, పోలీసు రక్షణ ఎదటి రాజకీయ పక్షాన్ని వీళ్ళు వేధిస్తున్నారనుకోండి, వాళ్ళకి అండగా నిలబడ్డారు. వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళు తిరిగి ప్రతి దాడి చేయనివ్వకుండా వీళ్ళు రక్షణగా నిలబడ్డారు. తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. పోలీసులు తన తాలూకు మొత్తం విశ్వసనీయతను కోల్పోయారు. ఏంట్రా ఇంత దారుణంగా వ్యవహారం అంటే, పోలీసుల తాలూకు విశ్వసనీయత కంప్లీట్ గా ప్రజల్లో కోల్పోయిన తర్వాత వాళ్ళ మీద ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత కసి కోపం వచ్చిందో అంతకు మించి పోలీసు వ్యవస్థ మీద కూడా ప్రజలు కసి కోపం వచ్చిన తర్వాత వరకు వేచి ఉండి తర్వాత వాళ్ళు ఏం చేశారు, పోలీసులు కూడా రౌండేస్తున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పోలీసులు ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా ఏ వ్యక్తి అయినా
తన విశ్వసనీయతని తన ఉనికిని కోల్పోయిన తర్వాత నీవు కూడా బాధితుడు అవుతావు. ఇది పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు పోలీసుల మీద మీకు కానీ నాకు కానీ జాలి ఉంటుందా? మామూలుగా అయితే పోలీసు వ్యవస్థ జోలికి వస్తావా, మన రక్షక భటుల వాళ్ళు వాళ్ళు ప్రాణాలు తెగించి ప్రజలను కాపాడుతున్నారు, ఎండనగా వాననగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ బాసిజానికి బలి అవుతున్నారు. సిబ్బంది చాలా దుర్మార్గంగా ఉంది. ఇంకా బ్రిటిష్ నాటి చట్టాల పోలీసు చట్టం నడుస్తూ ఉంది. పోలీసులు కూడా మనుషులే కదా, ఈ సంఘంలో మనుషు పౌరులు కదా, ఈ దేశ పౌరులు కదా. వాళ్ళు కూడా స్వేచ్ఛగా వారానికి ఒక సెలవు ఉండాలి, మిగతా ఉద్యోగుల మాదిరి వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి అని కోరుకుంటాం మనం. వాళ్ళ పట్ల అభిమానం, ప్రేమ, ఆరాధన, గౌరవం, భక్తి, భయం అన్నీ ఉంటాయి మనకి. అవన్నీ పోయేలా వాళ్ళంతటా వాళ్ళు స్వయంకృతం చేసుకున్నారు. కారణం ఏంటి? పాలక పక్షానికి సిగ్గు లేకుండా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎవరో వాళ్ళ పోలీస్ బాసులు. మరి సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ వల్ల వాళ్ళ బాసులు ఏం చెప్తే చిన్న వరకు వినాలా? దానివల్ల వాళ్ళు టోటల్ పోలీసు వ్యవస్థ తాలూకు విశ్వసనీయతను దెబ్బతీస్తారు. దెబ్బతీసిన తర్వాత ఇప్పుడు పోలీసులు కొడుతున్నారు, అంతకుముందు తిట్టారు. ఇవాళ కొత్తగా దాదండి, ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగింది, మనం బయటకు రాలేదు. పోలీసులు ఇంటికి పలిసి పిలిపించి కొట్టినోళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. ఈ 4.5 ఏళ్ళలో పోలీసులు పచ్చిపూతులు తిట్టినోళ్ళు ఉన్నారు ఫోన్లోనూ బహిరంగంగా కూడా. ఇవాళ కొట్టే ఏం చేస్తారు ఇప్పుడు? ఏదో నామక పేరు కేసులు పెడతారు, తర్వాత మామూలు బాడేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టారు, మహిళా కానిస్టేబుల్ నుంచి చూడకుండా కొట్టి. ఇలాంటి ఇన్సిడెంట్ కోకొల్లలుగా జరిగినాయి, కొన్నే బయటకు వచ్చినాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ ఇప్పటికన్నా ఆలోచించి, మీ ఉనికిని మీ విశ్వసనీయతని కోల్పోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు కొడతారు. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు కొట్టారేమో అని చెప్పేసి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కొట్టారు అని అనుకుంటున్నారా? మీరు అధికారంలో లేని వాళ్ళు కూడా కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని, ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షానికి దారి చూపిస్తున్నాం, రహదారి రబ్బర్ రోడ్లు వేసి పెడుతుంది, మీరు ఎలా వెళ్ళండి బాబు అని. రేపొద్దు ప్రతిపక్షం కూడా కొడతారు వీళ్ళు అడ్డుగోలుకి వెళ్తుంటే. అప్పుడు ఎవరు కాపాడతారు వాళ్ళని? ఎప్పుడు కాపాడాల్సి వచ్చినా, ఎప్పుడు వాళ్ళ పక్కన ఒక మంచి మాట మాట్లాడాల్సి వచ్చినా మనలాంటోళ్ళమే మాట్లాడాలి. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఒక ఆరాధన ఉంది, డిటర్మినేషన్ ఉంది, ఒక డిజైర్ ఉంది. వాళ్ళు నేను హీరోలా చూస్తాను. అటువంటిది ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే కులానికి మతానికి లోబడి, అదొక మత్తు పదార్థంలాగా, మతం ఒక మత్తు మందు కార్ల్ మార్క్స్, అలాగే వీళ్ళు ఆ మత్తు ఆ డ్రగ్కి అలవాటు పడిపోయినట్టుగా పాలక పక్షానికి బానిసల్లా పనిచేస్తుంటే, ఏమిరా మీరు బానిసల స్వర్గంలో విహరిస్తున్నారా? మీ మీ బతుకు ఎలాగ అయిపోయింది ఏంటి? ఇంతంత చదువులు చదువుకుని అనిపిస్తున్నాం. కాబట్టి మనం కూడా మంచి మాట మాట్లాడడానికి సపోర్ట్ చేయలేని పరిస్థితి. మీకు తగిన శాస్తి జరిగింది, అది మీ స్వయంకృతం అనేటువంటి మాట, అంటే వాళ్ళు సూటి పోటీ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఎవరో కూడా సూటి పోటీ మాట మాట్లాడుకోరు. కానీ ఎందుకంటే అంగళలాడి సెంటర్లో సిగ్గు లేకుండా చేత కాకుండా ఆ వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు వదిలేసి తిరిగి ఎవరైతే దాడికి గురి చేయబడ్డారో వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి వాళ్ళ మీద దాడి చేశారు, రాళ్ళు గెరేశారు టీడీపీ వాళ్ళ మీద. టీడీపీ వాళ్ళు రాళ్ళు గెరేస్తుంటే వైసీపీ వాళ్ళు పారిపోయారు, పోలీసు వాళ్ళు ఇంకా దాక్కున్నారు. పోలీసు వాళ్ళు తిరిగి రాళ్ళు గెరేశారు, టీడీపీ వాళ్ళు రాళ్ళు గెరేస్తే పోలీసు వాళ్ళు గాయాలయ్యింది. అది వాళ్ళేమో ఇప్పుడు తిరిగి వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? పోలీసుల మీద కోపం వస్తారు కదా, వాళ్ళు జెండాలు పట్టుకుని అడ్డుకుంటాము వచ్చినప్పుడే ఉండరా మీకు పని ఉంటారు ఇక్కడ, సరే తిరిగితే తిరిగారు పండు, వాళ్ళు వచ్చే టైం మీరు ఎవరు ఉండకూడదని వాళ్ళు అదుపు చేయలేరా? టీడీపీ నేతలు ఇంట్లోంచి రాకుండా ఆపగలిగిన ఈ సిబ్బంది, ఈ ఫోర్స్ మెన్ను వాళ్ళు వాళ్ళు ఎందుకు అరికట్టలేకపోయారు? ఆ జిల్లా ఎస్పీ ఆ మంత్రికి ప్రభుత్వానికి కొల్లగచ్చితోటి వాళ్ళ వైపు పనిచేస్తున్నాడు. మరి మిగతా సిబ్బంది ఒప్పుకోకూడదు, ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పాలి ధైర్యంగా. ఏ సామాన్యుల మీద అయితే మీరు జుల్లు చూపిస్తారో మీ అధికారులకు ఒక మాట చెప్పడం ఏమైపోతాయి? నిజంగా చెప్తున్నాను, ఏ అధికారాన్ని సార్ నిజాయితీగా ఉన్నామో అని అప్పుడు ఏం చేయలేడు. ఒక ట్రాన్స్ఫర్ చేస్తాడు లేకపోతే అతనికి ఇంక్రిమెంట్ ఆపుతాడు, కానీ అది నిజాయితీ డెఫినెట్గా గుర్తింపు అవతల గుర్తిస్తాడు కదా. వాళ్ళు ప్రభుత్వం ఆల్రెడీ నువ్వు డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళు సర్వీస్ చేస్తావు, వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు పోతారు, రేపు పొద్దున్న వాళ్ళు అధికారంలో దిగిపోయిన తర్వాత వాళ్ళు కాలర్ పుచ్చుకుని ఈడ్చుకెళ్ళిపోతుంటే కూడా ఎవడో ఏం చేసేది ఉండదు. నిన్ను హీరోలో చూస్తారు, అంకుశం సినిమాలో రామిరెడ్డిని తనుకుంటూ వెళ్ళిపోతుంటారు, రాజశేఖర రెడ్డి గారు ఎగురెగిరి తనుకుంటూ వెళ్ళిపోతుంటే నిన్ను హీరోలో చూస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా నీ నీ ఉనికిని నీ విశ్వసనీయతని కోల్పోకూడదని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తున్నాను. వాళ్ళు ఆవుకు ఎస్ఐ సిఏ కదా, ఎస్ఐ అని కొట్టారు వాళ్ళు రెండు అది అది ఇద్దరు కూడా వైసీపీ పార్టీ వాళ్ళే. ఒక జిల్లా పార్టీ నేత మీద అసభ్యంగా పోస్టులు పెడితే వీళ్ళు అరెస్ట్ చేసినందుకు పిలిపించినందుకు వాళ్ళు వచ్చి
వాళ్ళు తీసుకెళ్తుంటే దాడి చేశారు. అదే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళకి మీరు పోలీసులు అక్కడ కూడా సపోర్ట్ చేశారు. అదే ప్రతిపక్షాల మీద పోస్టులు పెడితే ఎవరు అరెస్ట్ చేయట్లేదు, కనీసం సుమోటోగా స్వీకరించట్లేదు. అంచేత మీకు ఎవడ సపోర్ట్ ఉండదు లాంటి విషయాల్లో. బాగా జరిగిందిరా బాబు అనుకుంటారు చాలా మంది. నాలుగు మాత్రం తప్పురా బాబు. అక్కడ ఏ పార్టీ పడినా పోలీసు వాళ్ళు పై అధికారుల తాలూకు లేఖితనం వల్ల, వాళ్ళ తాలూకు అవినీతి వల్ల, వాళ్ళ బానిసత్వం వల్ల పాపం కింద సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది నాకు తెలుసు. ఎందుకంటే నాకు 100 మంది నా మిత్రులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ బాసులు చెప్తారు గతంలో జరిగింది సార్, ప్రూవెన్ ఫ్యాక్ట్. ఒక ఆఫీసర్ ఉంటాడు ఎస్పీ స్థాయి అధికారి, దాని కౌంటర్లో లేకపోతే పాలనా బోర్డు మీద ఇబ్బంది పెడతారు. అతను ఏమో ట్రాన్స్ఫర్ అయిపోయి అతను పని అతను చేసుకుంటూ అతను ప్రమోషన్ వచ్చేస్తాయి. ఇలాంటి పనులు వాళ్ళు చెప్పినట్టు చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ కెరీర్లో మార్క్ పడుతుంది, వాళ్ళు ప్రమోషన్ అప్పుడు ఇంక్రిమెంట్ అప్పుడు ఆ ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఎవరి కాళ్ళు తన గురించి భంగం కాకుండా, తను వేసుకున్న డ్రెస్కి అవమానం జరగకుండా, తన టోపీ మీద ఉన్న 3 సింహాలు తలవంచకుండా నీ పని నువ్వు చట్ట ప్రకారం చేయి, ఎవరిని లెక్క చేయదు. ఒకవేళ నువ్వు ఏదైనా చేయలేని పరిస్థితి కల్పిస్తే మౌనంగా ఉండి తప్ప నువ్వు అన్యాయం చేయొద్దని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేయలేను. సార్ ఒక చిన్న పాయింట్, ఈ పోలీస్ సంఘాలు కూడా ఉంటాయి కదా సార్, ఇటువంటి ఏమన్నా పొరపాటున ఇదే తెలుగుదేశం హయాంలో జరిగి ఉంటే ఈ పార్టీకి వచ్చి నానా రచ్చరచ్చ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఏమండి మీకు పోలీసు సంఘాలే కాదు, ఏ కుల సంఘమైనా, ఏ ప్రజా సంఘమైనా, ఏ మహిళా సంఘమైనా, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతుంది. దాని అర్థం ఏంటి? స్వేచ్ఛ ఉన్నదని, స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు కాపాడుతుంది, మాట్లాడే హక్కు, జీవించే హక్కు ఇస్తుంది తెలుగుదేశం హయాంలో అనేటువంటిది మనం స్పష్టంగా ఆడే నిరూపించారు. ఇక పోలీస్ సంఘాల దగ్గరికి వస్తే, అప్పట్లో అనంతపురం జిల్లా చెందిన మాధవ్ గారు వాళ్ళు ఉన్న మీసాలు వేలేసి అప్పుడు 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 అధికారంలో ఉన్న ఎంపీ మీద సవాల్ చేయగలిగాడు. ఇప్పుడు వీళ్ళు అప్పుడే పుట్టిన కుక్కపిల్ల కుయ్యి కుయ్యి మంట లోపల దాక్కుంటున్నారు. వాళ్ళు సిగ్గు శరం వదిలేశారు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పోలీస్ సంఘాలు కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీళ్ళు ఎవరన్నా నోరెత్తితే నువ్వు ముఖమే గుద్దుతారు అందునాడు మనల్ని. ఎందుకంటే వాళ్ళ హక్కులు కోల్పోయారు ఈ 5 ఏళ్లలో. ఈ ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, వాళ్ళందరూ కూడా హక్కు విడుదల కాగితం రాసిచ్చారు. మీ తర్వాత వచ్చే ప్రభుత్వం మీరు ఏం చేసుకున్నా కానీ మాకు పర్లేదు, మేము బానిసల్లా బతికాము కాబట్టి మా వీ డిజర్వ్ ఇట్, మీరు ఏం చేసినా కానీ మాకు పర్లేదు అనేటువంటిది హక్కు విడుదల కాగితం అనేటువంటిది రాసిచ్చారు. పవర్ లాస్ అటార్నీ అనేది స్వయంగా రాస్తారంటున్నారు. సరే అదే చూద్దాం సార్, అసలు రానున్న రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఇటువంటివి. ధన్యవాదాలండి.